హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు వచ్చాక అభివృద్ధి శరవేగమైంది. పురుషులకు ధీటుగా మహిళలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలంటేనే 24 గంటల డ్యూటీ, మహిళలకు మినహాయింపేమీ ఉండదు. దీంతో నైట్ షిఫ్ట్లు చేసే మహిళల సంఖ్య పెరిగింది. మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటైంది. దీంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సైబరాబాద్ పోలీసులు చేపట్టిన భద్రత చర్యలతో ఇప్పుడు 24 గంటలు ఎప్పుడైనా ఉద్యోగానికి వెళ్లి రాగలుగుతున్నారు మహిళా ఉద్యోగులు. సైబరాబాద్ తొలినాళ్లలో మహిళల భద్రత సవాల్గా ఉండేది. ఐటీ కారిడార్లో వందల సంఖ్యలో ఐటీ కంపెనీలు రావడం, లక్షలాది మంది మహిళలు ఉద్యోగాల్లో చేరడం అందుకు కారణం. రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులతో పోలీసులు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈవ్ టీజింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ బృందాలను రంగంలోకి దింపారు. ఫలితంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ లో క్రమంగా మహిళలకు భద్రత పెరిగింది. షీ టీమ్స్ బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేయడంతో పాటు వాట్సాప్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపడుతున్నారు. ఐటీ కారిడార్ లో ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భరోసా సెంటర్లను ఏర్పాటు చేశారు. మహిళలకు భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు డాక్యుమెంటరీలతో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగినీలు ప్రయాణించే ఆటో, క్యాబ్లకు సంబంధించి పూర్తిస్థాయి నిఘా ఉండేలా క్యూఆర్ కోడ్ ను రూపొందించారు. సైబరాబాద్ పోలీసులు చేపట్టిన చర్యలతో మహిళలపై నమోదయ్యే కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు. ఏమున్నాయి మహిళలకి సంబంధించిన లాస్, ఏమున్నాయి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్, ఏమున్నాయి ఎన్జిఓస్ ఎవరున్నారు, తర్వాత ఎవరైనా మహిళ ఏదైనా బాధతో వస్తే ఆమెకి ఏ రకంగా ఆమెకి చేయూతనివ్వాలి, ఏ రకంగా సానుభూతి చూపించాలి అనే అంశాల మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు అక్కడ ఐటీ ఇండస్ట్రీలో ఎవరైనా మహిళ ఏదైనా బాధతో వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ ఇవ్వాలి, షీటీమ్ కావాలంటే షీటీమ్ నంబర్స్, అట్లాగే భరోసా సెంటర్ నంబర్స్, తర్వాత ఏ రకంగా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఏ రకంగా అమ్మాయికి న్యాయం జరగాలంటే ఎన్ని రకాలుగా ఆమెకి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి అన్న దాని మీద వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి చేయూత కోసం వాళ్ళకి మాకు మధ్యలో వీళ్ళు ఆ విక్టిమ్స్కి పోలీస్కి మధ్యలో ఈ మార్గదర్శక్స్ అన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు విక్టిమ్స్కి హెల్ప్ చేస్తుంటారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ లో ఏర్పాటు చేసిన విజిబుల్ పోలీసింగ్ షీ టీమ్స్ పోకిరీలలో దడపుట్టిస్తోంది. పలు ఐటీ కంపెనీల సహకారంతో పెట్రోలింగ్ వాహనాలకు తోడు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోల్స్ టీమ్లు నిత్యం రోడ్లపై కనబడడంతో ఆకతాయిలకు వణుకు పుడుతుంది. అసలు మహిళలను తప్పుడు ఆలోచనతో చూడాలనే ఆలోచనను కూడా రాకుండా చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించడంపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీ కారిడార్ లో ఉచితంగా షీ షటిల్స్ మినీ బస్సులను మహిళల కోసం ఏర్పాటు చేశారు. యువతులపై జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వారికి మెరుగైన భద్రత, సౌలభ్యమైన ప్రయాణం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు తమ తమ మహిళా ఉద్యోగులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని జీవో నంబర్ 51 తీసుకొచ్చారు. దీంతో సైబరాబాద్ పరిధిలోని అన్ని కంపెనీలు, మాల్స్, మల్టీప్లెక్స్లు మహిళా ఉద్యోగులకు వారే రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి షీ షటిల్ బస్సెస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 4 బస్సులు ఐటీ కారిడార్ ఏరియాలో తిరుగుతున్నాయి. అందులో ఏ మహిళా ఉద్యోగి అయినా కానీ, ఐటీఏ కాకపోవచ్చు, అక్కడ ఇతర రంగాల్లో పనిచేస్తున్న మహిళలు ఎవరైనా కానీ, ఏ మహిళ అయినా కానీ హాప్ ఆన్ హాప్ ఆఫ్ అన్నమాట, ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. ఆ రకంగా షీ షటిల్ బస్సెస్ నడుస్తున్నాయి. ఒక ఐటీ కారిడార్ లోనే కాదు, సైబరాబాద్ పరిధిలో పోకిరీలు, ఆకతాయిల ఆట కట్టించడంతో పాటు మోసగాళ్లు, భార్యలను వేధిస్తున్న ప్రబుద్ధులు, నయవంచనకు గురి చేస్తున్న కేటుగాళ్లను హెచ్చరిస్తూ బాధిత మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని, ప్రత్యేక భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
మహిళలను వేధిస్తున్న వారి ఆట కట్టించడంతో పాటు బాధిత మహిళలకు, లైంగిక దాడులకు గురైన చిన్నారులకు, కుటుంబ సభ్యుల వేధింపులకు గురైన బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించి మానసిక దృఢత్వాన్ని కల్పించి సమస్యలను ఎదుర్కొనే స్థైర్యాన్ని అందించే విధంగా భరోసా కేంద్రాన్ని తీర్చిదిద్దామని అంటున్నారు. మహిళల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు తీసుకుంటున్న భద్రతా చర్యలతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, పదే పదే నేరాలు చేసే వారి డేటాను తీసుకొని వారిపై నిరంతరం నిఘా పెడుతున్నామంటున్నారు.